సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో సామాజిక న్యాయం జరిగిందన్నారు వైఎస్ఆర్సీపీ కీలక నేతలు. అనకాపల్లి జిల్లాలో చోడవరం నియోజకవర్గంలో జరిగిన సామాజిక బస్సు యాత్రలో అశేష జనవాహిని పాల్గొన్నారు. వివిధ వర్గాలకు సీఎం జగన్ చేసిన మంచితో పాటు టీడీపీ దుష్ప్రచారాన్ని రాష్ట్ర వాసులకు తెలియజేశారు. గత ప్రభుత్వం వెనుకబడిన వర్గాలను పట్టించుకోలేదని, దళితులను అవమానించిన వ్యక్తి చంద్రబాబు అంటూ నేతలు దుయ్యబట్టారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సీఎం జగన్ చేసిన కృషిని వివరించారు. తెలుగుదేశం వాళ్ళు 400 కోట్లు కూడా తేలేదు లాస్ట్ టైం 5 సంవత్సరాల్లో. 1900 కోట్లు ఎత్తుకొచ్చేసాడయ్యా బాబు. మీ నియోజకవర్గానికి 1900 కోట్లు అంటే మాటలు ఇంకా ఇంకా 6 నెలలు ఉంది, ఎంత పట్టుకొస్తాడో. అంచేత మీరందరూ కూడా వాళ్ళు 400 కోట్లే ఇచ్చారు, ఇక్కడ 1900 కోట్లు వచ్చిందంటే దాచుకో దోచుకో పంచుకో. ఏంటి దాచుకో దోచుకో పంచుకో? మళ్ళీ రెడీ అయిపోయారు దాచుకుంటానికి దోచుకుంటానికి. ఏ మాత్రం యామారుగా ఉన్నారా, జల్లకాయ కొట్టేస్తారు. ఈ సోకాల్ తెలుగుదేశం వాళ్ళు అంటారు 56 కార్పొరేషన్లు ఇచ్చారు, వాళ్ళకి ఫ్యాన్ ఉందా కుర్చీ ఉందా అని. నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఆత్మకూరు బై ఎలక్షన్కి వెళ్ళాం, అక్కడ నాకు కూడా పెండ్ర వీరన్ అని సంచార జాతర చైర్మన్ పదవి ఇచ్చారు, వచ్చాడు. అక్కడ యానాదుల కాలనీకి వెళ్ళాడు, భూమి పుట్టాక అక్కడ రోడ్డు కానీ డ్రైన్ కానీ వాటర్ కానీ లేదు. వెళ్ళిన తర్వాత కలెక్టర్ దగ్గరికి వెళ్ళాడు డైరెక్ట్, ఆ సంచార జాతర చైర్మన్ బల్ల గుద్ది అడిగాడు, వాళ్ళకి రోడ్డు ఎందుకు లేదు, డ్రైన్ ఎందుకు లేదు, వాటర్ ఎందుకు లేదు, కరెంట్ ఎందుకు లేదని. నెలన్నరలో అన్నీ కూడా కల్పించాడని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. తెలుగు పిల్లలు ఉర్రింతలు ఊకించారే, ఇది ఎందుకు? ఆ ఇద్దరు, ఒకిద్దరు మాత్రం ఇంగ్లీష్ మీడియం వద్దు, పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ మీడియం వద్దు, చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ మీడియం వద్దు, వాళ్ళ కొడుక్కి మనవలకి ఇంగ్లీష్ మీడియం కావాలి. మన పిల్లలే పాపం చేశారని అడుగుతున్నా నేను. అందుకే వాళ్ళు కావాలి, అందుకే వాళ్ళతో మీరు ఉంటారు. ఇవాళ మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవాలి, ఆర్థికంగా బలపడాలి, ఆ కుటుంబ పరిస్థితులు మారాలని తపనతో చేస్తున్నాడు. ఇవాళ ఇవాళ చూడండి, 15వ స్థానంలో ఉన్నది 3వ స్థానంలోకి వచ్చాం. ఇవాళ ఆ వ్యవసాయం 3.4%లో ఉన్నది, దగ్గర దగ్గర 12%లోకి తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దక్కుద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అవస్థలు తొలగించడం కోసం ఎన్నో అద్భుత కార్యక్రమాలు చేస్తే ఒక చోడవరం నియోజకవర్గానికి మాత్రమే, చోడవరం నియోజకవర్గానికి 1887 కోట్లు ఇచ్చినటువంటి ఘనత ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కానీ మాత్రం మనం చేస్తున్నాం. వడ్డాది నుంచి గంధవరం వరకు రోడ్డు వేయకపోతే ఆ కాంట్రాక్ట్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా, పెద్దలందరూ మంత్రులందరూ ఉన్నారు ఇక్కడ, ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం సంబంధించినటువంటి ఆ కాంట్రాక్ట్, అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి కమ్మ కులానికి సంబంధించినటువంటి ఆ కాంట్రాక్ట్పై చర్య తీసుకోవాలని మాత్రం సభాముఖంగా కేబినెట్ మంత్రులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు